గడిచిన తరగతిలో రవల పతాకకు సంబంధించినటువంటి కవి పరిచయం ఒక పద్యం తెలియజేయడం అనేటటువంటి జరిగింది. ఆ మొదటి పద్యంలో ఉండేటటువంటి భావం ఏంది అంటే, మన ప్రవహించేటటువంటి నదికి నూతన ప్రవహించే నది లాంటి నూతన మానవ జాతికి స్వాగతం పలకడం, మన వృక్షంలాగా ఎత్తుగా విశాలంగా వికసించేటటువంటి హృదయాలకు అంటే నిండైనటువంటి మనసులకు స్వాగతం పలకడం, మన పద్మంలా పరిమళభరితంగా జీవించేటటువంటి ప్రజా సమూహానికి స్వాగతం పలకడం, మన దీపంలా వెలిగేటటువంటి నూతన తరం నాయకులకి స్వాగతం అనేటటువంటిది పలకడం. అంటే కవి ఆకాంక్షించినది ఏంది ఇక్కడ అంటే, నూతన సమాజాన్ని ఆకాంక్షించాడు అని మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్, నీళ్లను పోస్తున్నాను కులవృక్షం ఎండాలని, నూనెను పోస్తున్నాను కులదీపం ఆరాలని, స్వాతంత్ర్యం నాటి నుంచి రాత్రి పగలు ఇదే పని, గొర్రెలు బలి ఇచ్చాను కులభూతం కులాలని, నీళ్లను పోస్తున్నాను కులవృక్షం ఎండాలని. మని కులవృక్షము అనేటటువంటిది ఎండిపోవాలి అనే లక్ష్యంతో ఏం పోస్తూ ఉన్నాడంట, ప్రతిరోజు ఆ కులవృక్షానికి నీరు అనేటటువంటిది పోస్తూ ఉన్నాను అన్నాడు. మన ఎక్కడైనా చెట్టుకు నీరు అనేటటువంటిది పోస్తే చెట్టు అనేటటువంటిది ఏపుగా పెరుగుతుందా లేకపోతే నశించిపోతుందా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం మీరు గమనించండి. కులవృక్షం, కులమనేటటువంటి వృక్షం ఎండిపోవాలి అనేటటువంటి ఉద్దేశం చేత ఏం పోస్తూ ఉన్నాడట, నీళ్లను పోస్తూ ఉన్నాడట. మరి నీళ్ళు పోస్తే ఏమవుతుందండి, పైకి ఏపుగా విశాలంగా చెట్టు అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది కానీ ఎండిపోయేటటువంటి అవకాశం లేదండి. చూడండి విశేషం, అది కనబడుతుందా విశేషం అనేటటువంటిది ఏంది అనేది. నూనెను పోస్తున్నాను కులదీపం ఆరాలని, ఏమారాలని, కులదీపం అనేటటువంటిది ఆరిపోవాలి అనేటటువంటి ఉద్దేశం చేత ఏం పోస్తూ ఉన్నాడట, నూనెను పోస్తూ ఉన్నాడట. ఎక్కడైనా నూనె అనేటటువంటిది పోస్తే దీపం అనేటటువంటిది దేదీప్యమానంగా వెలుగొందుతుంది తప్ప ఆరిపోయేటటువంటి ప్రసక్తి అనేటటువంటిది లేదు. ఏ విధంగా నిర్విరామంగా అట్లానే ఏం వెలుగొందుతూ ఉంటుంది అంటే దీపం వెలుగొందుతూ ఉంటుంది. స్వాతంత్ర్యం నాటి నుంచి రాత్రి పగలు ఇదే పని, మన భారతదేశానికి స్వాతంత్రం అనేటటువంటిది వచ్చినప్పటి నుండి రాత్రి అనక పగలనక ఏం చేస్తూ ఉన్నాడట, కులవృక్షం కూలాలని నీళ్ళు పోయడం, కులది కులదీపం అనేటటువంటిది ఆరాలి అనేటటువంటి ఉద్దేశం చేత దేం పోయడం, ఆగకుండా నీళ్ళు అనేటటువంటిది పోయడం. అంటే స్వాతంత్రం నాటి నుంచి రాత్రి పగలు ఇదే పని, రాత్రి పగలు అనేటటువంటి తేడా లేకుండా దానికి నీళ్లు పోస్తుండు దీనికి నూనె పోస్తుండు, దానికి నీళ్లు పోస్తుండు దీనికి నూనె అనేటటువంటిది పోస్తూ ఉన్నాడు. పోస్తే ఆ జరిగేటటువంటి పని అంటే జరిగేటటువంటి పని కాదు. గొర్రెలు బలి ఇచ్చాను కులభూతం కూలాలని, ఏమిచ్చాడట, కులభూతం అనేటటువంటిది నాశనం కావాలి లేకుండా పోవాలి అనేటటువంటి లక్ష్యం చేత ఏం బలి ఇచ్చాడు అంటే గొర్రెలను బలి ఇచ్చాడట, గొర్రెలను బలి అనేటటువంటిది ఇచ్చాడట. మరి గొర్రెలు అనేటటువంటి దాన్ని బలి ఇస్తే ఏమవుతూ ఉంటుంది, కులభూతం అనేటటువంటిది అభివృద్ధి చెందుతూ ఉంటుంది తప్ప తగ్గేటటువంటి అవకాశం అనేటటువంటిది ఏది కూడా లేదు. అంటే ఇక్కడ కవి ఏ విధంగా వర్ణించాడంటే ఇక్కడ వ్యంగ్యంగా వర్ణించడం అనేటటువంటి జరిగింది. పని అనేటటువంటిది నెరవేరడానికి చేయవలసినటువంటి పనికి మన ఇక్కడ ఏ విధమైనటువంటి విధంగా ఉంది అంటే పూర్తి విరుద్ధమైనటువంటి విధంగా కవి వర్ణించినటువంటి విధానాలు ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ కవి ఈ వ్యంగ్య చమత్కారాన్ని అంటే వ్యంగ్య విధానాన్ని ఇక్కడ కవి ప్రదర్శించడం ఇక్కడ మనం గమనించదగినటువంటి విషయంగా భావించవచ్చు. అండి ఇదంతా కూడా వ్యంగ్యమే, ఆలోచిస్తే అవి జరిగాయంటే జరిగేటటువంటి కులభూతాన్ని మని మనం ఇక్కడ దేన్ని కూడా కులవృక్షాన్ని కులం అనేటటువంటి దాన్ని మనం ఎంత కష్టపడ్డా కానీ నశింపచేయలేం, కులదీపాలని ఆరిపేయలేం, తర్వాత కులభూతాన్ని కూడా కూల్చడం అనేటటువంటిది చాలా తప్పిదమైనటువంటి పని. కులభూతం అనేటటువంటిది పట్టి లోకంలో ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాన్ని మనం ప్రతి నిత్యం గమనిస్తూనే ఉన్నాం.
మన కులంవాడు అంటే పక్కన కూర్చోబెట్టుకోవడం, పక్క కులంవాడు అంటే కొంచెం దూరంగా ఉంచడం, ఇవన్నీ గమనించదగినటువంటి విషయాలే. కవి కోరుకున్నాడు కానీ జరిగేటటువంటి పని అంటే జరిగేటటువంటి పని కాదు, ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. మన కందరు స్నేహితులే మన మన తమ్ములు తప్ప, మన కందరు బంధువులే మన అన్నలు తప్ప, ఈ బంధం ఇప్పటిదా శతాబ్దాల చలమీ, మనకన్నీ మంచివిలే మన దేశం తప్ప, మనకందరు స్నేహితులే మన తమ్ములు తప్ప, మన తమ్ములు తప్ప ఇతరులు అందరూ కూడా మనతో ఏ విధమైనటువంటి విధంగా ఉంటారు అంటే స్నేహంగానే ఉంటారు మనతో. అన్నదమ్ముళ్ళు తప్ప, తమ్ముళ్ళు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా మనతో ఏ విధమైనటువంటి విధంగా ఉంటారు, స్నేహభావంతోనే మెలుగొందుతూ ఉంటారు. మనకందరు బంధువులే మన అన్నలు తప్ప, మన అన్నలు తప్ప మిగిలినటువంటి వారందరూ కూడా మనం బంధువులుగా పరిగణిస్తూ, ఇతరులందరినీ కూడా బంధువులుగా పరిగణిస్తూ ఉంటారు. ఈ బంధం ఇప్పటిదా శతాబ్దాల చెలిమి, మన ఈ స్నేహభావం అనేటటువంటిది, బంధుత్వం అనేటటువంటిది, ఇది శతాబ్దాలు అంటే దాదాపుగా 100 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నటువంటి స్నేహంగా భావించవచ్చు. శతాబ్దాల నుంచి కొనసాగుతున్నట్లుగా వీటన్నిటిని కూడా మనం ఏం చేస్తాము అంటే భావిస్తూ ఉండడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. మనకన్నీ మంచివిలే మన దేశం తప్ప, మన దేశం తప్ప మనకు ఇతర దేశాలన్నీ కూడా ఏ విధంగా కనిపిస్తాయి అంటే గొప్పగానే కనిపిస్తూ ఉంటాయి. అంటే దూరపు కొండలు నిలుపు అన్నట్టు మనకు కనబడనటువంటిది ఏదైనా సరే అది ఏ విధమైనటువంటిది అంటే అద్భుతమైనటువంటి విధంగా మనం వాటిని దర్శించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అమెరికాకు వెళ్తారు, అమెరికాకు వెళ్ళగానే అది గొప్పగా భావిస్తూ ఉంటాం. ఎక్కడ పడేటటువంటి, ఎక్కడ ఉండేటటువంటి బాధలు అక్కడనే ఉంటాయి, ఎక్కడ ఉండేటటువంటి ఖర్చులు అనేటటువంటి కూడా అక్కడనే ఉంటాయి అనేటటువంటి విషయాల్ని గమనించాలి. మరి ఎక్కడికి పోయినా కానీ మన దేశం యొక్క ఔన్నత్యాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేయవద్దు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీచాతి నిండు గౌరవం. ఎక్కడికి పోతుందండి మన దేశం యొక్క ఔన్నత్యాన్ని, మన దేశం యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేయవద్దు. అందుకే ఇక్కడికి ఏమంటున్నాడు, ఏమని, మనకన్నీ మంచివిలే మన దేశం తప్ప, మన దేశం తప్ప మిగిలినటువంటి దేశాలన్నీ కూడా గొప్పగా కనిపిస్తూ ఉంటాయంటున్నాడు. ఎవరి దేశం వాడికి గొప్ప, మనం అక్కడ పోయినా కానీ ఐఎమ్ ఆన్ ఇండియన్, నేను భారతీయుని అని గర్వంగా చెప్పుకునేటటువంటి విధంగా మెలగాలి అనేటటువంటి భావన ఎక్కడ వరది అంటే కవిది. ఆ విధమైనటువంటి భావన అందరిలో ఉండాలని కవి కోరుకుంటూ ఉన్నాడు. అంటే ఏ దేశం వాళ్ళు ఆ దేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడాలి, కాపాడమే మన యొక్క కర్తవ్యం. మార్పు మంచిదే కానీ శిల్పం శిల కావద్దు, మార్పు గొప్పదే కానీ పువ్వు మొగ్గ కావద్దు, మార్పు తప్పదెప్పుడైనా చెయ్యి చెంచ కావద్దు, మార్పు తీసుకొని రాని నీతి బూతు కావద్దు. మార్పు మంచిదే కానీ, మార్పు అనేటటువంటిది ఎప్పటికైనా సరే మంచిదే కానీ శిల్పం శిల కావద్దు. అందమైనటువంటి శిల్పం ఉంది కదా, అందమైనటువంటి ఆ శిల్పం మాత్రం మళ్ళా తిరిగి రాయి అనేటటువంటిది కాకూడదు. అంటే మళ్ళా పూర్వ విధానంలోకి రావద్దు. మార్పు వచ్చింది, వచ్చినటువంటి మార్పు అనేటటువంటిది దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళాలి. మళ్ళీ నేను పాత విధానాల్లో పోతా, పాత చింతకాయ పచ్చల్లాగా పనులు చేస్తా అని అనడం మాత్రం చాలా తప్పిదమైనటువంటి విషయం. మార్పు గొప్పదే కానీ పువ్వు మొగ్గ కావద్దు. మార్పు ఏ విధమైనటువంటిది, ఎప్పటికైనా మార్పు ఎప్పటికీ గొప్పదే కానీ మళ్ళా వికసించినటువంటి పుష్పం మళ్ళా మొగ్గలోకి వచ్చినట్టు మార్పు అనేటటువంటిది వచ్చిన తర్వాత మళ్ళీ వేణు తిరిగి చూడకూడదు అనేటటువంటిది ఇక్కడ కవి యొక్క భావన. మార్పు తప్పదెప్పుడైనా చేయి చెంచ కావద్దు, మార్పు అనేటటువంటిది ఎప్పటికైనా తప్పేటటువంటిది కాదు. మన శరీరావయవమైనటువంటి ఈ చెయ్యి అనేటటువంటిది చేంది చెంచా కావద్దు అంటున్నాడు. చెంచా అంటే ఇక్కడ స్పూన్ కాదండి, చెంచా అంటే ఇక్కడ ఏంది, మన చెంచా అనేటటువంటిది చేంది చైతన్యం జీవం లేనటువంటి చెంచా మాత్రం ఏది కావద్దు అంటే ఈ చెయ్యి కావద్దు. ఇది ఏ విధమైనటువంటిది, మనం ఎలా అంటే అలా అవుతుంది. స్పూన్ ఉంది, చాక్పీస్ ఉంది, ఎక్కడ పడేస్తే అక్కడనే ఉంటుంది. జీవం ఉందంటే చాక్పీస్కి జీవం లేదు, కాకపోతే దీని చేత మనం జీవం అనేటటువంటి దాన్ని పోయిస్తాం. ఇప్పుడు ఇక్కడ పడే సీన్ ఏ ఉంటుందా ఉండదా,
ఇనే ఉంటుంది, బ్లాక్ బోర్డ్ ఉంది. జీవం ఉందా లేదు, ఇది ఇక్కడనే ఉంటుందా ఇక్కడనే ఉంటూ ఉంటుంది. అందుకే శరీర అవయవాలు కలిగినటువంటి మనం ఏంది చెంచాలాగా, జీవం లేని చెంచాలాగా కావద్దు అనేటటువంటిది ఇక్కడ కవి యొక్క భావన. మార్పు తీసుకొని రాని నీతి బూతు కావద్దు. మార్పు అనేటటువంటిది తీసుకొని రానటువంటిది, మార్పు తీసుకొని వస్తేనే, మార్పు తీసుకొని రాని, మార్పు అనేటటువంటిది తీసుకొని వస్తే రాని, కానీ నీతి అనేటటువంటిది ఏం కావద్దు అంటే బూతు. బూతు అంటే ఇక్కడ మనందరూ తెలుసండి, చెడు అనేటటువంటిది కాకూడదు, బూతు అనేటటువంటిది కాకూడదు అనేటటువంటిదే కవి యొక్క ఉద్దేశం. మార్పు అనేటటువంటిది అనివార్యం. మన ఈ మార్పు అనేటటువంటిది ఎవరికి, మానవ సమాజ పురోగమనానికి కారణం అనేటటువంటిది కావాలి, కానీ అది తిరోగమనం అనేటటువంటిది కాకూడదు అనేటటువంటిది ఇక్కడ కవి యొక్క భావనగా మనం గమనించాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది. పూలను ప్రేమించు చాలు, చెట్టు పేరు ఏదైతే, నీటిని సేవించు చాలు ఏటి పేరు ఏదైతే, పాటలనుభవించు చాలు భాష వేరైతే, భాష పేరు ఏదైతే, గుణం ప్రశంసించు చాలు కులం పేరు ఏదైతే. మన చెట్టు పేరు ఏదైతే ఏంటండి, దేనిని ప్రేమించాలి, పూలను ప్రేమించాలి. ఏ చెట్టు యొక్క పువ్వు అయినా దాని యొక్క స్వభావం అనేటటువంటిది ఒకటే. ఆ స్వభావంలో ఏ విధమైనటువంటి మార్పు అనేటటువంటిది ఉంటుందంటే ఏ విధమైనటువంటి మార్పు అనేటటువంటిది ఉండవు. నీటిని సేవించు చాలు ఏటి పేరు ఏదైతే, ఏటి పేరు ఏదైతే ఏంటండి, కావడానికి తాగడానికి కావాల్సినటువంటివి ఏంటి, నీళ్ళు. ఆ నీటిని సేవిస్తే చాలు. పాటలు అనుభవించు చాలు భాష పేరు ఏదైతే, భాష ఏదైతే ఏంటండి, అనుభవించడానికి ఏం కావాలి, ఒక మంచి భావంతో కూడినటువంటి పాట అనేటటువంటిది కావాలి. అది హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇతరత్ర భాషలు ఏదైనా కావచ్చు, అందులో పాటల్లో ఉండేటటువంటి భావం మాత్రం ఒక్కటే. గుణం ప్రశంసించు చాలు కులం ఏదైతేనే, కులం ఏదైతేనేందండి, మనకు కావాల్సినటువంటిది ఏంటండి, ఆ మనిషిలో ఉండేటటువంటి గొప్ప గుణాలని మనం ఏం చేయాలి అంటే గొప్పగా చెప్పాలి, గొప్పగా ప్రశంసిస్తే చాలు, ప్రశంసించాలి. ఎవరైతే ఏందండి, ఏ కులం వాడైతేంది, లోకానికి లోక కళ్యాణానికి అవసరానికి పాటుపడినటువంటి ఏ కులం వాడైనా సరే అతనిలో ఉండేటటువంటి మంచిని మనం గొప్పగా చెప్పేటటువంటి విధంగా చూడడం అనేటటువంటిది చాలా గొప్పదైనటువంటి విషయం. మనుషుల్లో ఉండేటటువంటి గుణమే ఏది గొప్పది అంటే మన యొక్క గుణమే గొప్పది అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. భారతాన్ని పఠించక వ్యాసర్షిని తిట్టబోకు, చరిత్రలను చదవకుండా సజ్జనులను తిట్టబోకు, దర్శకుణ్ణి దర్శించక నటీ నటుల నిందించకు, ప్రజల నడక చూడకుండా పత్రికలను తిట్టబోకు, ప్రజల నడక చూడకుండా పత్రికలను తిట్టబోకు. మరి భారతాన్ని పఠించక వ్యాసర్షిని తిట్టబోకు. మనకి ఆంధ్ర మహాభారతాన్ని సంస్కృతంలో రాసినటువంటి కవి ఎవరు అంటే వ్యాస మహర్షి. మన వ్యాస మహర్షి రచించినటువంటి మహాభారతాన్ని చదవకుండా ఎవరిని నిందించకూ, ఎవరిని తిట్టకూడదు, కవిని తిట్టకూడదు. చరిత్రలను చదవకుండా సజ్జనులను తిట్టబోకు. చరిత్ర చదివి దాంట్లో ఉండేటటువంటి మంచి ఏంది చెడు ఏంది అనేటటువంటి తెలుసుకోకుండా ఎవరిని, ఆ సత్ప్రవర్తన కలిగినటువంటి మహానుభావుల్ని తిట్టకూడదు. ఆడట్ట వీడిట్ట వీడిటే అంటే నీకేం తెలుసా అండి, తెలుసుకున్న తర్వాత అందులో ఎంత నిజం ఉంది, ఎంతలో అందులో ఎంత అబద్ధం అనేటటువంటిది ఉంది అనేటటువంటి విషయాలను గ్రహించిన తర్వాత నిందిస్తే దాని విలువ అనేటటువంటిది ఉంటుంది. కానీ ఏం తెలవకుండా ఇతరులను నిందించడం అనేటటువంటిది చాలా తప్పిదమైనటువంటి విషయం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించండి. దర్శకుణ్ణి దర్శించక నటీ నటుల నిందించకు. మన దర్శకుడి యొక్క సామర్థ్యం అనేటటువంటిది తెలవకుండా ఎవరిని, ఆ దర్శకుణ్ణి నటీ నటులను నిందించవద్దు. దర్శకుడు ఏ విధమైనటువంటి విధంగా చేయమంటే నటీనటులైనటువంటి వారు ఆ విధంగా నటిస్తూ ఉంటారు. అది తప్పు ఎవరిది అంటే దర్శకుందే. మన అతని యొక్క సామర్థ్యం తెలవకుండా ఏం చేస్తాం మనం, నటీనటుల్ని నిందిస్తూ ఉంటాం. నటీనటుల్ని కాదు నిందించాల్సింది ఎవరిని, దర్శకుణ్ణి.
చూడండి, ప్రజల నడక చూడకుండా పత్రికలను తిట్టబోకు. ప్రజల యొక్క ప్రవర్తన అనేటటువంటిది తెలుసుకోకుండా ఎవరిని తిట్టకూడదు అంటే పత్రికల అయిన పత్రికలను మనం నిందించకూడదు అనేటటువంటిదే ఇక్కడ ఎవరి యొక్క భావన అంటే కవి యొక్క భావన. థ్యాంక్ యూ.